మంత్రి వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రఘునాథ్పల్లి సబ్స్టేషన్ ఎదుట షర్మిల మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గ్యారెంటీ ఇస్తున్నామని కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దొంగల మూట దొంగ అని మాటలు చెప్తున్నారని, అదేవిధంగా కరెంటు విషయంలో ఏం జరుగుతుందో, ఇందులో వాస్తవం ఎంతో తెలంగాణ రైతాంగానికి తెలుసునని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు రైతుల పక్షాన ఈరోజు ఇక్కడ రాస్తారోకో చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందంటే 24 గంటలు అసలు కరెంటు కోతలే లేకుండా పరిపాలన చేస్తున్నాము అని పట్ట పగలే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్న కేసీఆర్ దొంగల ముఠాను జనం గమనిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందో లేదో ప్రతి రైతుకు తెలియడమే కాదు, ప్రతి పల్లెలో ప్రతి మండలంలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది వాస్తవ స్థితి. ఇదే రఘునాథ్పల్లి మండలంలో తీసుకుంటే కేవలం 5 గంటల సేపు మాత్రమే పగల పూట కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు. రోజంతటికి కలిపితే 8 గంటలు కూడా కరెంటు లేదు ఇక్కడ రఘునాథ్పల్లి. ఇక రైతు ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి? కేవలం 5 గంటల సేపు మీరు పగల పూట కరెంట్ ఇస్తే ఇక వ్యవసాయం ఎలా చేసుకోవాలి? మరి అసలు నీళ్ళు